ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి తరఫున ఇచ్చినటువంటి రాష్ట్ర బంధులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కలిగించినట్టుగా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనేది నినాదం కాదు, ప్రతి ఒక్క తెలుగువారి గుండె చప్పుడు, తెలుగువారి అవసరం, తెలుగు జాతి అభివృద్ధికి మూలం. కాబట్టి ఈ యొక్క ప్రజల సెంటిమెంట్గా ఉన్నటువంటి ఈ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ జెండాలు పక్కన పెట్టి, అజెండాలు పక్కన పెట్టి ప్రజా ఉద్యమంలో మమేకమై ప్రజల యొక్క సెంటిమెంట్ని గుర్తించి ఈ యొక్క ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలని చెప్పేసి జర్నలిస్టుగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం కాదు, కానీ ఈ యొక్క హోదా సాధనకు కావలసినటువంటి ప్రజా ఉద్యమంలో అందరినీ భాగస్వామ్యం అయితే తప్ప, ఏకతాటిగా నిలిస్తే తప్ప ఈ యొక్క కేంద్రం యొక్క మెడలు వంచేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఐక్య ఉద్యమాలతోనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి జర్నలిస్టుగా ఈరోజు మేము రోడ్డుపైకి రావడం జరిగింది. రాజకీయ పార్టీలన్నీ కూడా, ప్రజా సంఘాలన్నీ కూడా ఈ యొక్క మహోద్యమంలో భాగస్వామ్యమై ప్రజల పక్షాన నిలబడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు నాలుగు సంవత్సరాల పాటు విభజన హామీలను నెరవేరుస్తామని చెప్పి ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీతో మీ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి బీజేపీ చెప్పినటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ కూడా బలపరిచి ఈరోజు రాష్ట్రంలోన ఎలాంటి నిధులు సాధించకపోగా దిక్కుష్టమైన పరిస్థితిలోన వాళ్ళు కూడా నిరసన కార్యక్రమాలు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అఖిలపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, అర్ధ గంట నిరసన తెలియజేయండి, గంట సేపు పనిచేయండి, జపాన్ తరహా మీ నిరసన ఇది అని కొత్తగా కనిపెట్టాడు అనమాట. అంటే ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినా అంటే నిరసనను కూడా సహించలేని పరిస్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారని మేము అనుకుంటున్నాం. అఖిలపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టులు కూడా వాళ్ళ బాధ్యతాయుతమైన పౌరులుగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలన్నటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ఏపీడబ్ల్యూజే, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున, అదేవిధంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ నాయకుల ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాం. భవిష్యత్తులో జరగనున్నటువంటి సమరశీల పోరాటాలు కూడా మేమంతా ముందుండి నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.